वानपर्ति जिल्ला पेब्बेरु मुनिसिपालिटी कृष्णारेड्डिपेट प्रांतानिकि चेंदिन बोडग तिरुपतम्म बच्चन्न अने तल्लिदंड्रुलु उन्नारु. कोडुकु तेलियकुंडा तल्लि गुंपु मेसरी किंद पनिचेस्तू ऊरु ऊरु बट्टल मूट वेसुकोनि बट्टलु अम्मुकोनि वच्चे आदायंतो कोडुकुनि चदिविंचुकुंदि. అలాగే తండ్రి హోటల్లో పనిచేస్తూ తన కుమారుడికి ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షతో తండ్రికొచ్చిన చిన్నపాటి ఆదాయాన్ని కూడా కొడుకు పంపించేవాడు. ఆ కష్టాన్ని గమనించిన కుమారుడు, నా తల్లిదండ్రులకు ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించి కానుకగా ఇవ్వాలనుకొని కాకతీయ యూనివర్సిటీలో చదువు పూర్తి చేసుకుని ఎక్కడా సమయం వృధా చేయకుండా చదువు పూర్తయిన వెంటనే హైదరాబాద్లో ఎలాంటి కోచింగ్ సెంటర్కు వెళ్లకుండా యూట్యూబ్లో క్లాసులు వింటూ చదువును కొనసాగించాడు కిరణ్ కుమార్. సివిల్లో మంచి ర్యాంకు రావడంతో తిరిగి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగంతో ఇంటికి రావటం ఆ తల్లిదండ్రులకు ఎనలేని సంతోషంతో చుట్టుపక్కల వాళ్లతో ఆనందాన్ని పంచుకున్నారు. నా పేరు కిరణ్ కుమార్. ఫస్ట్ నేను 1 to 5th క్లాస్ మా అమ్మని ప్రైవేట్ స్కూల్లో చదివించింది. ఆ తర్వాత 6th నుంచి కొంచెం ఆర్థిక పరిస్థితి బాగాలేక నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళిపోయినా. 6th to 7th to 10th నేను ఇక్కడ పెబ్బేరులో జెడ్పిచ్ఎస్ హై స్కూల్లో చదివిన. 10th క్లాస్లో నాకు 9.0 జీపీ వచ్చింది. దాని ఆధారంగా నాకు డిఆర్డీఏ సీట్ వచ్చింది. మహబూబ్నగర్ ప్రతిభ కాలేజ్ గవర్నమెంటే మొత్తం పే చేసింది. అక్కడ తర్వాత నేను ఎంసెట్ రాసిన. ఎంసెట్లో నాకు ర్యాంక్ వస్తే కాకతీయ యూనివర్సిటీలో సీట్ అలాట్ అయింది. అక్కడ 4 ఇయర్స్ బీటెక్ చేసిన. బీటెక్లో ఒక 2 ఇయర్స్ వేస్ట్ అయింది కరోనా వల్ల. బీటెక్ అయిపోయిన తర్వాత బీటెక్లో ఒక 75% వచ్చింది. బీటెక్ తర్వాత సాఫ్ట్వేర్ వెళ్ళాలా లేకపోతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ చేయాలంటే నాకు గవర్నమెంట్కే ప్రిఫర్ చేసిన సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ లేక. బీటెక్ అయిపోయిన 1 ఇయర్ నేను హైదరాబాద్ వచ్చి రూమ్ తీసుకొని అప్పుడే నోటిఫికేషన్ పడుతుంది మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్తే ఫస్ట్ అటెంప్ట్ ఎట్లా వేసి కొట్టాలన్నట్టు రూమ్ తీసుకొని సెల్ ఫోనే మొబైల్లో ఉన్న క్లాస్ వెళ్ళిపోతూ సెల్ ఫోనే ప్రిపేర్ అయ్యి ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఈవెంట్స్లో కొంచెం వీక్ ఉండే రన్నింగ్ కొంచెం లేజీగా ఉండే కానీ జాబ్ కొట్టాలని గట్టి పట్టుదలతో మహబూబ్నగర్ వచ్చిన. మహబూబ్నగర్ వచ్చి అక్కడ 2 మంత్స్ రూమ్ పెట్టి అక్కడ అంజీ సార్ అతను కోచింగ్ బాగా ఇస్తాడంటే మా ఫ్రెండ్స్ ద్వారా మహబూబ్నగర్ వచ్చి అక్కడ ఒక 3 మంత్స్ దాకా అతని దగ్గర కోచింగ్ తీసుకొని ఫిజికల్గా ఫిట్ అయ్యి ఫిజికల్ ఈవెంట్స్ అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన. తర్వాత మళ్ళీ మెయిన్స్కి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళి అక్కడ రూమ్ పెట్టి మెయిన్స్ వరకు అక్కడనే చదువుకొని అక్కడ ఎగ్జామ్స్ రాసి వచ్చిన. నేను ఇట్లా ఇప్పుడు నేను ప్రిపేర్ అయిన ప్రాసెస్లో నాకు సపోర్ట్ అండ్ ఇన్స్పిరేషన్ మా పేరెంట్సే. వాళ్ళు నన్ను ఏ రోజు కూడా 1 రూపాయి సంపాదించు నువ్వు మాకు ఇట్లా చూసుకొని ఇప్పుడని లేదు నువ్వు ఎంత ఏజ్ వరకు ఎంత వచ్చినా సరే మేము మీ వెనకాల ఉంటాము అని నాకు ఏ చిన్న అవసరం ఉన్నా వాళ్ళు నాకు అసలు తెలియకుండా చేసేవారు. ఎంత కష్టం వచ్చినా ఎంత పైసలు అవసరం ఉన్నా వాళ్ళు నాకు పంపించేవారు. వాళ్ళు తిండి సక్క తినకుండా ఏం లేకుండా నాకు ఏం కాకుండా 3 పూటలు అంత కరెక్ట్ ఉంటాడు చూసుకునేవాళ్ళు. అందుకే నేను వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా ఎట్లన్నా చేసి అందుకే కష్టపడి చదివిన. ఫస్ట్ అటెంప్ట్ వచ్చినందుకు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. నా పేరు తిరుపతమ్మ. మా అబ్బాయి నాకు పెళ్ళి 20 సంవత్సరాలు నాకు పిల్లలు పుట్టింది. అబ్బాయికి ఉన్న తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోయినా పిల్లల్ని తీసుకొని ఇక్కడ మా సంతానం కూడా ఏం కట్టలేదు. అప్పట్లో నేను ఏం ఖర్చు చేయాలబ్బా అని హైదరాబాద్కి వెళ్ళిపోయి ఇంకా చిన్నగా ఇది పని ఏం పని అంటే మేస్త్రి చేతికి వెళ్ళిపోయేది మా అబ్బాయిని ఎత్తుకోపోయేది అబ్బాయిని ఆడి దింపుకోవడం ఈ కష్టపడి 1 రోజులు చేసిన తయారీకి మాకు తిండి లేకుంటే కూడా గిన్నె తీసుకొని పోయి ఊళ్ళో కూడా ఆడుకొచ్చిన అబ్బాయి తీసి ఆ స్థితిలో తిరిగిన. కొన్ని రోజుల తర్వాత నేను ఊరికొచ్చి కూడా ఇంత ఇల్లు వేసుకుంటా వేసుకుంటా విన్న మా కులం వాళ్ళు కానీ ఎవరు కానీ నన్ను అప్పుడు ఆ టైంలో నన్ను ఎవరు కూడా దగ్గర సాధించింది ఒకరు కూడా నన్ను ఎంతకు రాయించింది లేదు. ఏ కార్యం ఉన్నా ఏ పిల్ల నన్ను దూరం బహిష్కరణ పెట్టేది ఏదేదో నాకు ఇబ్బందులు నా భర్త అమాయకుడు తిక్కోడు తెలియదు. అటువంటి వానికి నేను అటువంటి పిల్లలకనే కదా వీళ్ళకి నేను ఏమి సహకరించాలని నేను ఏం కష్టపడి నేను ఒకటి ఏం నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడు కానీ నేను ఈ పిల్లలకు నేను ఏ అవకాశం ఇస్తే నాకు ఈ కీర్తి పొందుతుంది. నేను చేసిన తర్వాత ఇంకా వచ్చే కోడలు కానీ పిల్లలు కానీ ఆడపిల్లలు ఎవరైనా ఇప్పుడు ఈ చదివించే విద్యార్థులు కానీ నాలాంటి తెలివి తెచ్చుకొని కంపు కట్టుకొని కాలు కట్టుకొని సంపాదించి పిల్లలకు చదువులు తెచ్చి పెద్ద విద్యార్థులు చేసి తేవాలని నా కోరికనైనా. ఇప్పటికి నేను మస్తు కష్టాలు పడినా అప్పటికి మేస్త్రి పనిచేసినా కొన్ని రోజులు హోటల్లో పనిచేసినా ఉడుపు హోటలు ఏ హోటల్ని పనిచేసిన ఇప్పుడు లాస్ట్కి ఈ వయసులో కూడా మూట కట్టుకొని బట్టల వ్యాపారం చేస్తున్నారు. ఇంకో పూట ఉన్నట్టు లేకుండా నా పిల్లగానికి పొట్టు పట్టు తప్పకూడదు. నేను ఎంతవరకు నేను ఉండాలి అమ్మ నేను ఉండ కాబట్టి నేనే నీకు ఆధారం. నీకు ఎవరు కూడా లేవు. నీకు ఎంతవరకు ఛాన్స్ ఇస్తే చదువుతామంటే అంత చదువు. నువ్వు బీటెక్ కానీ ఎంటెక్ కానీ నువ్వు ఏం చేస్తానో అది నీకే కొంతైనా నేను డబ్బు దాయపెడితే నాకు ఇది కాదు. నీ చదువులు నాకు ముఖ్యం. నేను సత్యంత కానీ మీకు నేను కష్టపడి రెక్కలు ముక్కలు చేసి నేను రక్తం ద్వారా పోసి నీకు నేను జాబ్ తెచ్చే బాధ్యత నాకు కొడుక. నీకు గవర్నమెంట్ రాకుండా నీకు ప్రైవేట్లో చేసుకొని బతకగలుగుతా. ఎందుకంటే నీవు నా స్థితి నీకు రాకూడదు. నేను కష్టపడాలి కదా నా పిల్లలు కూడా నా స్థితి రాకూడదు అని ఇది నా కోరిక పెట్టుకొని ఆ స్వామి దేవుని దయవల్ల సత్యనారాయణ స్వామి నాకు ఇప్పుడు కళ్ళ చూసుకుంటుంది కాబట్టి నాకు సంతోషమే సార్. నా కొడుకు ఇప్పుడు ఆయన
నాకు చాలా చెప్పిన కష్టానికి నా రుణం తీర్చుకునేవాడు ఇప్పుడు ఎస్ఐ అయ్యాడు నాకు అంతే సంతోషం సార్ మీకు థ్యాంక్స్.